హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్నో పడుతుంది డెన్మార్క్లో. ఈ ఇయర్కి ఇది ఫస్ట్ స్నో అంట. నార్మల్గా అయితే డెన్మార్క్లో స్నో చాలా తక్కువగా పడుతుంది, అందులోనూ ఇంత ఫుల్గా అయితే అస్సలు పడదు. మేబీ ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ స్నో అయి ఉండొచ్చు. చూసారు కదా, నార్మల్గా అయితే ఇక్కడ గ్రాస్ ఉండేది, స్నోతో ఫుల్గా కవర్ అయిపోయింది. స్నో కూడా చూసారా, ఫ్లో అనేది ఎంత ఫాస్ట్ ఉందో. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మేమైతే నార్వేలో ఉన్నాము, అక్కడ ఫుల్ స్నో ఉంటుంది. ఆరిస్ అయితే లాస్ట్ ఇయర్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మేము డెన్మార్క్ వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాము ఇయర్ స్నోని మిస్ అయ్యామని. మా కోసమే వచ్చిందో ఏమో, బాగా ఫుల్గా వచ్చేసింది స్నో. అయితే ఆరిస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఈ స్నో అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి పడుతుంది, అందుకోసమే ఇక్కడ ఒక అడుగు మందంలో స్నో అంతా కవర్ అయిపోయింది. స్నో పడుతుంది అనేసి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము. ఇదంతా మా అపార్ట్మెంట్కి కింద ఉన్న ఏరియా. చూశారు కదా, ఫుల్గా స్నోతో కవర్ అయిపోయింది. ఇక్కడ ట్రీస్ చూడండి, ఫుల్ స్నోతో కవర్ అయిపోయాయి. స్నో ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. నార్మల్గా ఇక్కడ స్నో ఉండదు, కానీ మైనస్ డిగ్రీస్లోనే ఉంటుంది. అలాగే ఫుల్ విండ్ ఉంటుంది, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. స్నో ఉన్నా అంత కూల్గా ఉండదు అనిపిస్తుంది. చూశారు కదా, ఇంకా ఆరిస్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు. స్నోబాల్స్ చేసుకుని దాంతో కొట్టడము, కింద పడి దొర్లడము, దూకడము, పరిగెత్తడము, ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. నాకే చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయి మండుతున్నట్లున్నాయి, కానీ వాడికి మాత్రం అస్సలు ఏమాత్రం చల్లగా లేదేమో. ఇంట్లోకి వెళ్దామంటే అస్సలు వద్దు 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 అని అక్కడే ఉండి ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇయర్లో ఇంకా ఇదే ఫస్ట్ స్నో, అలాగే స్నో కూడా చాలా ఎక్కువగా పడింది. అలాగే వ్యూ కూడా చాలా బాగుంది, అందుకోసమని కొంతమంది అయితే కెమెరాస్ తీసుకొచ్చుకొని ఫోటో షూట్ కూడా చేసుకున్నారు. ఇంకా మేము వచ్చిన టైంకి ఇద్దరు టీనేజ్ గర్ల్స్ వచ్చారు. వాళ్ళైతే చిన్నపిల్లల్లాగా ఎంత ఎంజాయ్ చేశారో, అసలు కింద పడి దొర్లుకుంటూ గెంతులు వేసుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కొంతమంది అయితే డాగ్స్ని తీసుకొచ్చి స్నోలో ఆడిచ్చుకొని అలా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు కూడా చాలాసేపు ఆడుకున్నాడు. ఒక గంట పైనే మేము కిందనే ఉన్నాము ఇక్కడ స్నోలోనే. స్నో అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది, మేము ఇలా చూస్తూ ఉంటే కళ్ళలోకి వస్తుంది. అయినా కూడా వాడు అస్సలు వదలట్లేదు, అలానే ఆడుకుంటున్నాడు. ఇలా స్నోలో కూడా కాస్త టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మనం ఎప్పుడూ ఎండలో వానలో అలానే తిరుగుంటాము, ఒకసారి ఇలా స్నోను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము డైలీ బయటికి వచ్చినప్పుడు విండ్కి చాలా కూల్గా, అలాగే గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే మాకు కష్టంగా ఉండేది, స్నోలో బయటకు వచ్చినప్పుడే చాలా బాగుంది అనిపించింది. రోజు బయటికి వెళ్దామంటే వీడు చలికి రాననేవాడు, ఇప్పుడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడో. మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళేసి గ్లౌజెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. ఇందాక వచ్చిన గ్లౌజెస్కి మాకు చేతులంతా ఫ్రీజ్ అయిపోయాయి, అందుకోసం ఇప్పుడు వెళ్ళేసి డబుల్ ట్రిపుల్ గ్లౌజెస్ వేసుకొని వచ్చేసాము. స్నో గ్లౌజెస్ ఉన్నాయి, కానీ ఆరేసి అవి వేసుకుంటే వాడికి కంఫర్ట్గా లేవు, అందుకోసమనే అవి తీసేసి నార్మల్ గ్లౌజెస్ వేసుకొని వచ్చాము. ఇంకా ఆరిష్కి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది, ఇంకా నాటుగా తయారైపోయాడు. చూడండి అస్సలు ఏమాత్రం వినట్లేదు, వాడి కొద్ది వాడు ఆడుకుంటున్నాడు. నేను ఇంటికి వెళ్తున్నా అంటే నువ్వు పో అమ్మా నువ్వు పో అని చెప్తున్నాడు. పిల్లలు అంతే కదా, మనం ఏది వద్దు అంటే అదే చేయాలంటారు. వీళ్ళకి వాటర్ బురద, ఇలా స్నో ఇవన్నీ చూస్తే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నార్వేలో ఉన్నప్పుడైతే డైలీ స్నో పడుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాము. ఒక 2-3 టైమ్స్ అయితే అలా ఎగ్జైటింగ్గా బయటికి వెళ్తాం, కానీ తర్వాత మళ్ళీ బోర్ అయిపోతుంది. ఇక్కడ ఇదే ఫస్ట్ స్నో, మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలీదు, అందుకే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. చూశారు కదా, ఇంకా ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు, ఇంకా అలసిపోయి స్నోలో కాసేపు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఆడి ఏదేదో చేస్తున్నాడు వాడు అసలు.
హారిస్కి అయితే స్నో చూసేసరికి ఉన్నట్టుండి ఇంకా పూనకం వచ్చినట్లు, ఇంకా ఎట్లా ఎగుడుతున్నాడు వాడి వాడి ఎంజాయ్మెంట్ వాడిది అసలు ఏం పట్టించుకోవట్లేదు నన్ను అయితే. ఇంకా పైన వచ్చే స్నో కూడా ఫుల్ ఫాస్ట్గా వస్తుంది, డైరెక్ట్గా కళ్ళల్లో పడిపోతుంది, కాకపోతే ఇది జస్ట్ అలా పడగానే కరిగిపోతుంది. ఇప్పటికైతే ఇయర్ స్నోని మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే పోయింది. ఈ ఫస్ట్ స్నోనే ఆరిస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు. నెక్స్ట్ టైం పడినా పడకపోయినా అంత ఫీలింగ్ అయితే ఉండదు, ఎందుకంటే వాడు కావలసినంతసేపు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా కాసేపు స్నోలో ఆడుకునేసరికి నాకు హ్యాండ్స్, నోస్, అలాగే ఇయర్స్ ఇదంతా మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. వేళ్ళు అయితే చివర్లో చాలా మండుతున్నాయి. ఆరిస్కేమో ఫుల్గా కవర్ చేసుకొని తీసుకొచ్చాను, కానీ నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను. అలానే చాలా అంటే చాలా పెయిన్ ఉన్నాయి ఫింగర్స్ లాస్ట్లో. అయితే నేను ఫోన్ పట్టుకున్నా కూడా ఫోన్ అయితే షేక్ అయిపోతుంది. చూసారు కదా అసలు స్క్రీన్ అయితే ఎలా వస్తుందో కూడా ఏం కనిపించట్లేదు ఆ స్నో పడుతూ ఉంటే. ఈరోజు అయితే మేము ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. ఇంతేనండి డెన్మార్క్లో ఈ ఇయర్ పడిన ఫస్ట్ స్నో డేని మేము ఎలా ఎంజాయ్ చేసామో. నేను ఇలా కాస్త షూట్ చేశాను. మా క్యూట్ ఆరిస్ స్నోలో ఎంత మంచిగా ఎంజాయ్ చేశాడో చూశారు కదా. ఇలాంటి మరిన్ని క్యూట్ క్యూట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.